ప్రజెంట్ జనరేషన్ అంతా తొందరగా డబ్బులు సంపాదించే మార్గాల వైపే మొగ్గు చూపుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలన్నదే అందరి ఆలోచన. మరి డబ్బులు సంపాదించేందుకు ఎన్నో మార్గాలున్నాయి. కొంతమంది వ్యాపారాలు చేస్తే మరికొందరు ఉద్యోగాలు చేసి సంపాదించాలనుకుంటారు. ఉద్యోగం చేయాలంటే దానికి సంబంధించిన చదువు అవసరం. కానీ వ్యాపారాల విషయానికొస్తే చదువుతో పనిలేదు. డబ్బులు సంపాదించేందుకు రకరకాల వ్యాపారాలు అందుబాటులో ఉన్నాయి. కొన్నింటిలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందొచ్చు. అలాంటి వ్యాపారమే బ్యాంబో చెట్ల పెంపకం. దీని ద్వారా అదిరిపోయే బెనిఫిట్స్ పొందొచ్చు. బ్యాంబోను గ్రీన్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. రైతులు లక్షాధికారులు కావాలంటే ఈ చెట్లను పెంచితే మంచిది. పరిశ్రమల్లో, ఫర్నిచర్ ఇండస్ట్రీలో వెదురు చెట్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. గ్రీన్ గోల్డ్ పెంపకం ద్వారా లక్షాధికారులు అయ్యే అవకాశం ఉందంటోంది ప్రభుత్వం. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం వెదురు చెట్ల పెంపకానికి సబ్సిడీ కింద ఒక్కో చెట్టుకు 120 రూపాయలు అందిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో బ్యాంబో చెట్లకు డిమాండ్ కూడా అధికంగానే ఉంది. అందువల్ల ఈ చెట్లను పెంచితే మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ చెట్లను నాటితే 4 సంవత్సరాల తర్వాత నుంచి లాభాలు పొందొచ్చు. అలాగే ప్రతిసారి ఈ చెట్లను నాటాల్సిన పని ఉండదు. ఒక్కసారి నాటితే 40 ఏళ్లు రాబడి పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ బ్యాంబో చెట్లలో 136 రకాలుంటాయి. అందువల్ల మీరు మంచి రకాన్ని ఎంచుకుని పెంచితే మంచి ఆదాయం పొందొచ్చు. 1 హెక్టార్లో 1500 మొక్కలను నాటవచ్చు. ఒక్కో మొక్క 5 అడుగుల దూరం ఉండాలి. 4 ఏళ్ల తర్వాత నుంచి 3 లక్షల రూపాయల నుంచి 3.5 లక్షల వరకు పొందవచ్చు. ఈ మధ్య కాలంలో ఇలాంటి బిజినెస్ చేసేందుకు ఎంతో మంది ముందుకొస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అధిక రాబడి వచ్చే బిజినెస్లను చేసేవారి కోసం ప్రభుత్వాలు కూడా రుణాలు, సబ్సిడీ అందిస్తున్నాయి. అందుకే కొత్త కొత్త బిజినెస్లను ఎంచుకోవడం మంచిది.